హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి 1/2 kg చికెన్ ని తీసుకొని వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 లెమన్ ని స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని 1 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. ఈ 1 అవర్ దీన్ని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. 1 అవర్ తర్వాత మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసి హీట్ చేయండి. తర్వాత 2 పచ్చిమిర్చిని యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ ని ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఇలా వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీని ప్రిపేర్ చేయడానికి 4 కప్పుల బాస్మతి రైస్ తీసుకుని వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 కంటైనర్ తీసుకొని దీనిలో 1/2 కప్ నెయ్యిని యాడ్ చేసి వేడి చేసుకోండి. ఈలోపు స్పైసెస్ ని తీసుకుందాం. ఇక్కడ 3 బిర్యానీ ఆకులు, 8 లవంగాలు, 4 బనాఠీ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, సగం జాజికాయి, 8 యాలకులు, 3 జాపత్రి, కొద్దిగా జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ షాహి జీరా తీసుకొని నెయ్యిలో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో వాటర్ ని యాడ్ చేసుకోండి. 4 కప్పుల బాస్మతి రైస్ కి 6 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి తెరలు కాగేంత వరకు మరిగించుకోండి. చూసారా, ఇలాగా తెరలు కాగేంత వరకు మరిగించుకున్న తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే జరగాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే రైస్ 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకొని దీనిలో కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనాని యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసి దీని మీద మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి సిల్వర్ ఫాయిల్ ని కూడా రిమూవ్ చేసి చూసినట్లయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ మీద
ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూసారు కదా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేశాం. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.